మెదక్ జిల్లా రామాయణపేట మండలం కేటరియాల తాండాలో జగదంబ మాత మరియు సేవాలాల్ ఆలయంలో జరిగిన హోమము ప్రత్యేక పూజల నిర్వహణ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు తాండావాసులు ఘనస్వాగతం పలికారు. తాండాలో సేవాలాల్ ఆలయంలో ముందు షెడ్ నిర్మాణం కోసం తాను ఆర్థిక సహాయం అందిస్తానని వారు పేర్కొన్నారు. జగదంబ మాత ఆలయంలో ప్రతిరోజు నిత్య హోమం జరగడం చాలా గొప్ప విషయమని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం నిర్మించడం జరిగిందని, నిత్యం భక్తుల పూజలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాట్రియాల తాండా నాయకులు కమలాదేవి సింగ్, బాలియ, దుర్గా సర్దార్, గుడి పూజారి రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాట్రియాల గ్రామానికి ఆమ్లనేటటువంటి కాట్రియాల తాండా ఇక్కడ ఉన్నటువంటి వీరి ఆహ్వానం మేరకు ఇక్కడ జగదాంబ ఆలయము సేవాలాల్ మహారాజు యొక్క ఆలయానికి చేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా చాలా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ ఆలయం లోపల నిత్య హోమం జరగడం అనేది చాలా అభినందనీయం. వారికి ఉన్నటువంటి విషయ దీనిలో మరియు రోజు జగదంబకి సేవ చేస్తూ, సేవాలాల్ మహారాజుకు సేవ చేస్తూ హోమ నిత్య హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఆలయం అతి కష్టం మీద వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఉపయోగించి నిర్మించడం జరిగింది. ఒక సంవత్సర కాలం నుంచి ఈ ఆలయం లోపల నిత్య పూజా విధానం జరుగుతూ ఉంది. మీరందరూ నన్ను అప్రోచ్ కావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి హోమానికి వర్షాకాలం వచ్చినట్లయితే వర్షం నీళ్ళు ఆ హోమంలో పడుతుంది. దానికి మనకు ఒక సరైనటువంటి షెడ్ కానీ ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ముందుకెళ్తున్నారు. దానికి నా తోచిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ గ్రామాన్ని విజిట్ చేసి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ షెడ్కు నిర్మాణం జరిగేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాన్ని నా వంతు సాయంగా ఈ ఆలయానికి అందిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను.